Right. See, PDF content lo load chesina already. Download option kuda vetna. Kaadle. Kaadle. And ikkada nunchi akkadiki late vastadi. అంటే నీకు నాకు ఎంత తేడా ఉంటుంది అంటే ఒక 10 సెకండ్ నుంచి 20 సెకండ్స్ తేడా ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ కదా, ఇక్కడ నుంచి తిరుక్కుంటూ అక్కడికి రావాలంటే కొంచెం డ్యామ్ పడుతుంది. సౌండ్ అయితే వస్తుంది కదా, సాల్వ్. రైట్, సి ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ గట్టిగా ఈ 3 పేపర్లు ఇఫ్ యూ ట్రై యూ కెన్ గెట్ ఏ మినిమం ఎన్ని క్వశ్చన్లు 10, ద రేంజ్ ఇట్లే 10, క్లియరా? 1 ఇన్నర్ పేపర్ అంటే ఫాదర్సా? ఓకే, చేసేద్దాం. రైట్, ఓకే రైట్. ఇప్పుడు పోయేటప్పుడు రండి అయ్యా, అది ఫాదర్ ఎక్కడుందో నేను లోడ్ చేసేసా. నేను పోతా నాకు చెప్తా ఉంటే ఐ కెన్ లోడ్. పెథాలజీ ఏం రావట్లేదు? పెథాలజీ మరొకసారి చెప్పు. ఆహా, మార్నింగ్ షెడ్యూల్ కావట్లేదా? ఈవినింగ్ మీకు లోడ్ రావట్లేదా? ఓకే, ఒక్కసారి ఈరోజు చెప్దాం. అవును అవును, విషయం ఏంటంటే మైక్రోబయాలజీ 30 మార్క్స్ ఏంటంటే సార్ మా టీంలో కలవని అన్నారట. రైట్, సో నేనేం చేస్తా అంటే ఓకే సార్, రేపు ఒకవేళ రేపు 10:00 చెప్పుకుంటే నేను ఎల్లుండి నుంచి అయితే సార్ని ఖచ్చితంగా కలవమని చెప్తా. ఎందుకంటే నాకు ఇంకో ఆప్షన్ లేదు, సార్ కంపల్సరీ కలవాల్సిందే. అండ్ రేపటి నుంచి ఎగ్జాక్ట్లీ మీకు 5:15 ఆ టైంకి వెళ్ళా స్టార్ట్ చేస్తా. రైట్, ఎందుకంటే రేపటి నుంచి సిరీస్ వేరేలా స్టార్ట్ అవుతుంది కాబట్టి మాక్సిమం ఎర్లీగా స్టార్ట్ చేస్తా, వాళ్ళకి ఎర్లీగా క్లోజ్ చేస్తా. రైట్, అండ్ రేపటి నుంచి సార్ 30 క్వశ్చన్స్ రేపు ఒక్కరోజు సార్ క్వశ్చన్లు సార్ చెప్పుకుంటారు, మా క్వశ్చన్లు మేము చెప్పుకుంటాం. తర్వాత ఫ్రీ ఫైనల్ అయితే సార్ కూడా రావాల్సిందే, నేను సార్తో అయితే చెప్తా. ఫ్రీ ఫైనల్ అయితే రావాల్సిందే అందరూ, అది నేను సార్కి చెప్తా. రైట్, ఫస్ట్ నుంచి ఫ్రీ ఫైనల్ స్టార్ట్ అయినప్పుడు సారు మేమందరం ఒకటే ఎక్స్టెన్షన్లో ఉంటాము. కమింగ్ టు ద పేపర్, రైట్, వాట్ ఎక్స్టెన్షన్, ఎక్కడెక్కడ ఉన్నాయని ఎయిర్కి వస్తే షార్ట్ కట్లో ఎట్లయితుందో అట్లయితుంది మన పేపర్ ఇవాళ. ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం? స్టెయిన్. ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం? స్టెయిన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టెయిన్? స్టెయిన్కి ఇంకో పేరు డై. స్టెయిన్కి ఇంకో పేరు ఏంటి? డై. సి, నో విజిబులా? అయ్యో, ఏ అంత బాగా అనిపిస్తుంది, నో విజిబుల్ అంటారు. క్లియర్ అంటే ఫుల్గా క్లియర్గా ఉంది. నేను ఇప్పుడు క్లియర్ చేసినా కూడా సి, స్టెయిన్ ఆల్సో కాల్డ్ యాస్ ఏ డై. వై వి ఆర్ అప్లయింగ్ ద డై? డై అప్లైని ఏమంటాము? అప్లయింగ్ ద డై, ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ స్టెయినింగ్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ డై స్టెయిన్. రెండు ఒకటే కదా, రైట్? రంగా రంగే రెండు ఒకటే, రైట్? రంగా రంగే వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టెయిన్ డై రెండు ఒకటే అంటే ఏంటయ్యా? మార్ఫాలజీ. ఏంటిది? రైట్, మార్ఫాలజీ. మార్ఫాలజీ ఏంటిది? మార్ఫాలజీ. అడ, సో డై ఇస్ నథింగ్ బట్ స్టెయిన్ ఇస్ నథింగ్ బట్ మార్ఫాలజీ. అంటే ఏంటి? అంటే ఏంటి? స్టడీ దేంది? ఫస్ట్ అయితే షేప్, దాని తర్వాత సైజ్. షేప్ అండ్ సైజ్ కెన్ బి ఇండికేటెడ్ విత్ ద మార్ఫాలజీ. దానికోసం మనం ఏం అప్లై చేస్తాము? వాట్ వీఆర్ అప్లయింగ్? స్టెయిన్. వాట్ అప్లయింగ్? స్టెయిన్. స్టెయినర్ విల్ గివ్ ద క్లియర్ షేప్, క్లియర్ షేప్ అండ్ ఎబిలిటీ టు మెజర్ ద సైజ్ ఆల్సో. ఎబిలిటీ టు మెజర్ ద సైజ్ ఆల్సో. ఈ రెండింటినీ కెపాసిటీ చేసిన ఆ ప్రాసెస్ విచ్ ఇస్